ఆదివారం స్పెషల్ కోమటి సంచులు. ఇక్కడ స్క్విడ్ బాగా తింటారు చూసారా, ఎంత పోటీలు పోటీల మీద ఏరుతున్నారు. ఈ తాయావిడికి బాగా ఎంచడం వచ్చు అనుకుంటాను. లోపల లోపల తీసి ఎంచుతున్నారు. అబ్బా రొయ్యలు చూడండి భలే ఉన్నాయి. కాకపోతే కేజీ ఇవి 1100 పడిపోతుంది దగ్గర దగ్గర. ఐస్ లో ఏసి అమ్ముతున్నారు. మామూలుగా అయితే ఈ తల తోక అన్ని మనమే తీసుకోవాలి, ఇల్లు తీరనమాట. ఫ్రెష్ ఫ్రెష్ గా బాగా దొరుకుతాయి. ఎందుకంటే పెద్ద సైజు రొయ్యలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి కొంచెం ఓల్డ్ స్టాక్. ఇవైతే బుట్టలతో ఇలా పెట్టేస్తారనమాట, బయట ఎవరికి కావాలంటే ఎంచుకోవచ్చు. చాలా తక్కువకి వస్తాయి ఇవైతే. బుట్ట పెట్టిన పావు గంటకే ఖాళీ అయిపోద్ది. ఇల్లు వేట ఇప్పటికే అర్థమవుదు, చాలా వెరైటీగా ఉంటాయి అనమాట. దీన్ని ఎలా వండుతారో ఎలా తింటారో కూడా తెలియదు. ఆ తోక చూసారా ఎంత పెద్ద ముళ్ళులాగా ఉంది. ఇవి కొంచెం బాగా రేట్ అనుకుంటాను. రెండే రెండు పీసులు ఉన్నాయి. ఇదిగోండి ఇవి బతుకున్న పీతలు అనుకుంటాను. కాళ్ళు చేతులు బిగించి కట్టారు తాళ్ళతో. ఇవి నత్తగొల్లలు, చాలా ఎక్కువ తింటారు ఇక్కడ వాళ్ళు. గవ్వలు, రకరకాల ఆల్చిప్పలు, ఇంకా ఒకటి రెండు కాదనమాట, అన్ని రకాలు తింటారు సీ ఫుడ్ ఇల్లు. ఇగోండి ఇక్కడ పక్కన చిన్న సైజు పీతలు ఉన్నాయి. ఇవి మామూలుగా సలాడ్స్ లోని ఆటలో యూస్ చేస్తారనమాట. ఇవి దాదాపుగా 500-450 అలా పడుతున్నాయి కేజీ. పీతలు మాత్రం ఒక్కొక్కటి చాలా మోటాగా ఉన్నాయి. బ్యాంకాక్ సంబంధించి మంచి మంచి వీడియోస్ అన్ని కింద కామెంట్స్ లో పెట్టాను, చూడండి.